Welcome to Kumar Raja Kitchen. ఈ రోజు మనం కార్న్ఫ్లేక్స్ మిక్చర్ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా ఒక బాణి పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుందాం. నూనె వేడైన తర్వాత కార్న్ఫ్లేక్స్ని తీసుకుని డీప్ ఫ్రై చేద్దాం. ఈ కార్న్ఫ్లేక్స్ అనేవి మనకి కిరాణా షాపుల్లో దొరుకుతాయండి. ఈజీగా డీప్ ఫ్రై అయిపోతుంటాయి. మనం ఎక్కువ టైం ఆయిల్లో ఉంచాల్సిన అవసరం లేదు. డీప్ ఫ్రై అయిన ఈ కార్న్ఫ్లేక్స్ని నేను స్ట్రైనర్లోకి తీసేసుకున్నాను. ఈ కార్న్ఫ్లేక్స్ మిక్చర్ చాలా ఈజీగా ఇంట్లో తయారు చేసుకోవచ్చండి. మనకి మార్కెట్లో ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇది డీప్ ఫ్రై కూడా చాలా ఈజీగా అయిపోతుంది, చూసారు కదా. వెంటనే ఇది మళ్ళా స్ట్రైనర్లోకి తీసుకున్నాను. తర్వాత పల్లీలను తీసుకుని డీప్ ఫ్రై చేసుకున్నాను, అవి కూడా ఒక స్ట్రైనర్లోకి తీసేసుకున్నాను. వేరుశెనగ గుడ్లని డీప్ ఫ్రై చేసుకుని ఒక స్ట్రైనర్లోకి తీసుకున్న తర్వాత పచ్చిమిర్చిని సన్నగా తరిగి అవి కూడా డీప్ ఫ్రై చేసి పల్లీలు తీసుకున్న స్ట్రైనర్లోకి తీసేసుకున్నాను. తర్వాత జీడిపప్పు గుమ్మడి విత్తనాలను కూడా డీప్ ఫ్రై చేసేసుకున్నాను, అది కూడా అదే స్ట్రైనర్లోకి తీసేసుకున్నాను. తర్వాత ఎండు ద్రాక్ష రీజన్స్ అంటారు, వీటిని కూడా డీప్ ఫ్రై చేసుకుని అదైతే వెంటనే డీప్ ఫ్రై అయిపోతాయండి. వెంటనే అదే స్ట్రైనర్లోకి తీసేసుకోవడం జరిగింది. తర్వాత కరివేపాకును కూడా డీప్ ఫ్రై చేసుకున్నాను. కరివేపాకు డీప్ ఫ్రై చేసుకునేటప్పుడు ముఖం మీద ఆయిల్ పడుతుంది, అందుకని గరిటిని ఆ విధంగా నేను పెట్టడం జరిగింది. అవి డీప్ ఫ్రై చేసేసుకున్న తర్వాత కరివేపాకును కూడా అదే స్ట్రైనర్లోకి తీసేసుకుందాం. ఇలాగ అన్నీ కూడా డీప్ ఫ్రై చేసిన తర్వాత ఈ కార్న్ డీప్ ఫ్రై చేసుకున్నాం కదండి, ఆ కార్న్లోకి డీప్ ఫ్రై చేసుకున్న ఐటమ్స్ అన్నీ వేసేసుకుందాం. పుట్నాల పప్పుని ఒక అరకప్పు వేసుకుందాం. సాల్ట్ సరిపడా వేసుకుందాం. ఒక అర టీ స్పూన్ కారం, చిటికెడు పసుపు, జీలకర్ర ధనియాల పౌడరు ఒక అర టీ స్పూను, చాట్ మసాలా ఒక స్పూన్ వేసుకుందాం. చాట్ మసాలా చాలా రుచినిస్తుందండి. లాస్ట్లో షుగర్ ఒక స్పూన్ వేసుకోవాలి. దీనివల్ల మిక్చర్ తీయగా ఉండదు కానీ చాలా రుచిగా ఉంటుంది. షుగర్ వేసుకుంటేనే మనకు మిక్చర్ రుచిగా ఉంటుందండి. తర్వాత అన్నిటినీ శుభ్రంగా కలిపేసుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత సర్వ్ చేసుకోవడమే. చూసారు కదా కార్న్ మిక్చర్ ఎంత ఈజీగా తయారు చేసేసుకున్నాము ఇంట్లో. ఇప్పుడు ఇది ఎలా ఉందో మీకు రుచి చూసి నేను చెప్తాను. చాలా అంటే చాలా రుచిగా ఉందండి. మీరు కూడా ఇంట్లో ఈ రెసిపీని ట్రై చేయండి ఒకసారి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కుమార్ రాజా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి, అలాగే ఒక లైక్ కూడా వేసుకోమని మిమ్మల్ని కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.